హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని వచ్చాను. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, అలాగే ఎవరైనా కానీ బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ గనక వస్తే అటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది నేచర్ ఇమ్యూన్ కంపెనీ వాళ్ళు. సో కంప్లీట్ గా ఫ్రాంచైజీ ఆపర్చునిటీకి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, స్పేస్ ఎంత కావాలి, ఏమైనా లైసెన్సెస్ కావాలనా, ఇవన్నీ కూడా కంపెనీకి చెందినటువంటి మార్కెటింగ్ హెడ్ అయినటువంటి ప్రియాంక గారిని అడిగి మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను నేచర్ ఇమ్యూన్ పవర్డ్ బై ఆయుష్ మయూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రావడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు వచ్చేసి ప్రియాంక గారు ఉన్నారు, కంప్లీట్ మార్కెటింగ్ హెడ్ అనమాట. టోటల్ గా ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఎలా తీసుకోవాలి, ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవటం వల్ల మనకి ఏంటి బెనిఫిట్, అంటే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, అలాగే అసలు ఈ నేచర్ ఇమ్యూన్ కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ముఖ్యంగా ఉన్నాయి, అసలు బయట కంపెనీస్ కి మన యొక్క కంపెనీస్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి డిఫరెన్స్ అనేది మనకు కంప్లీట్ గా ప్రియాంక గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ప్రియాంక గారిని మనం అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నాం. సో నమస్తే అండి ప్రియాంక గారు. సో ప్రియాంక గారు, యాక్చువల్ గా మన కంపెనీ యొక్క బేస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఐటమ్స్ ఉంటాయి? సో మన దగ్గర మొత్తం 60+ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో అందులో మనకు మెయిన్గా వచ్చేసి గోధుమ గడ్డి జ్యూస్, అందరికీ తెలిసే ఉంటుంది వీట్ గ్రాస్ జ్యూస్, ఇంకా మిల్లెట్ మాల్ట్, డాంకీ మిల్క్, ఈ 3 ప్రొడక్ట్స్ మన దగ్గర మెయిన్ అండి. ప్రొడక్ట్స్ మీద మనకి 1 లాక్ ఇన్కమ్ వరకు, ప్రాఫిట్ వరకు ఉంటుంది. ఓకే, సో ముఖ్యంగా ఇప్పుడు డాంకీ మిల్క్ అని అన్నారు కదా, అలాగే వీట్ గ్రాస్ జ్యూస్. సో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కు ఎట్లా మనమే దాన్ని చేయాలి ఏంటి అనేది కూడా మీరు నేర్పిస్తారా? మొత్తం మేము మొత్తం ట్రైనింగ్ మొత్తం అవన్నీ మేమే చూసుకుంటామండి. సో ఇప్పుడు మీరు డాంకీ ఫార్మింగ్ గురించి చెప్పారు కదండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రెసెంట్ అంటే డాంకీస్ ఎన్ని ఉన్నాయి? సో ఈ డాంకీ ఫార్మింగ్ అనేది ఉలవపాడులో ఉందండి. మేము ఇనిషియల్గా 2-3 డాంకీస్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా దగ్గర టోటల్గా 52 డాంకీస్ అయితే ఉన్నాయి. ఓకే, అంటే ఈ డాంకీస్ ఫార్మింగ్ చేసిన మనకి ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయి న్యాచురల్గా? డాంకీ మిల్క్ ఓన్లీ, ఆ డాంకీ మిల్కే మేము 50 ml బాటిల్స్లో మేము ప్రజలకి అందజేస్తామన్నమాట. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు మనకి మిల్క్ అనేది దొరుకుతాయి, నార్మల్ మనం బర్రె పాలు ఆవు పాలు అనేది డ్రింక్ చేస్తున్నాం. సో వాటికి మన యొక్క డాంకీ మిల్క్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ మిల్క్ తాగడం వల్ల ఏంటి? చిన్నపిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ, ఎవరైతే చిన్నపిల్లలకి మనం చూస్తూ ఉంటాం కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి డాంకీ మిల్క్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ముసలి వాళ్ళకేమో ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట డాంకీ మిల్క్ అనేది. ఓకే, అలాగే ఇది నేను బయట వినడం ఏంటంటే జలుబు తగ్గిస్తుంది అని కూడా అంటుంటారు. అవన్నీ ఇప్పుడు డాంకీ మిల్క్ వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ గా డాంకీ మిల్క్ తీసి అట్లే ప్యాకింగ్ చేస్తారా, ఏమైనా ప్రాసెస్ చేస్తారా? అంటే ప్రాసెసింగ్ అలాంటివి డైరెక్ట్ గా తీసేసి మేము 50 ml బాటిల్స్ లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తాం అన్నమాట. సో ఈ డాంకీ మిల్క్ మామూలుగా స్టోరేజ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 8 months అండి, 8 months వరకు స్టోరేజ్ ఉంటుంది. సో ఓకేనండి, వీట్ గ్రాస్ అంటే ఎట్లా అండి, దానికి సంబంధించినటువంటి విత్తనాలు గానీ అవన్నీ మీరే ప్రొవైడ్ చేస్తారా? మొత్తం మేము మా దగ్గర నుంచే సీడ్స్ మేము రైతులకు ఇచ్చి
అక్కడ మా పర్యవేక్షణలోనే వాళ్ళ చేత పండించి మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటామండి. వీట్ గ్రాస్ సప్లై చేస్తారు డైరెక్ట్ గా, మనమే మనం షాప్ లో పెట్టి అట్లా ట్రే లో పెట్టి ఏం చేస్తాం, మన ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి మొత్తం వీట్ గ్రాస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, జస్ట్ మీకు ఒక టూ ప్రోడక్ట్స్ చెప్పడం జరిగింది, అంటే డాంకీ మిల్క్, వీట్ గ్రాస్, ఇటువంటివి కొన్ని వందల రకాలైనటువంటి అంటే సుమారుగా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఒక రెండు ఐటమ్స్ మాత్రం తీసుకున్నాము. ప్రియాంక గారు, యాక్చువల్గా ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 lakhs ఉంటుంది. ఆ 5 lakhs లో 3 lakhs వచ్చేసరికి ఫ్రాంచైజ్ ఫీ, రిమైనింగ్ 2 lakhs వచ్చేసరికి స్టాక్ డిపాజిట్ అండి. మిల్లెట్స్ అండ్ ఫుడ్స్ని సప్లై చేస్తుంటారు. సో ఆ 3 lakhs లో కంపెనీ నుంచి మీకు ఏం ప్రొవైడ్ చేస్తారంటే రెఫ్రిజిరేటర్, కుకింగ్ వెజల్స్, లైటింగ్ అండ్ నేమ్ బోర్డు, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సపోర్టు, లోకల్ మార్కెటింగ్, పెయింటింగ్ అండ్ ర్యాక్స్, ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంపెనీ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ స్పేస్ ఎంత కావాలి? 200 to 300 ఎస్ఎఫ్టీ పడుతుందండి. సో ఫస్ట్ ఒకవేళ నేనేనండి ఫ్రాంచైజీ తీసుకున్నాను అనుకున్నాను హైదరాబాద్కి, ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఏం చేయాలి ఫస్ట్ స్టార్టింగ్? ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ముందు మమ్మల్ని విజిట్ చేయాలి, మా బ్రాంచ్కి రావాలి. కింద ప్రొడక్ట్స్ని, శాంపిల్స్ని ఇవన్నీ అంటే మీకు కూడా ఒక ఐడియా రావాలంటే ప్రతి ఒక్కరికి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ ముందు మీరు మమ్మల్ని విజిట్ చేసి మా ప్రొడక్ట్స్ని ఇవన్నీ చూసి శాంపిల్స్ని ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాతే మీరు ఒక అంచనా వేసుకోండి. ఎందుకంటే ప్రతి మార్కెట్లో అందరూ ఆర్గానిక్ అని చెప్పేసి ఆర్గానిక్ కాదో కూడా మనకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఎవరు స్టార్ట్ చేయవచ్చు దీన్ని బిజినెస్ని? ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. రిటైర్డ్ పర్సన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా స్టార్ట్ చేయడం, అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలను పొందొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక 5 lakhs పే చేశారండి. పే చేసిన తర్వాత మీరు ఇందాక చెప్పిన విధంగా సైన్ బోర్డ్స్ అన్నారు, ఇంటీరియర్ అన్నారు, అలాగే లాలీపాప్ బోర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారా? మొత్తం టోటల్ సెటప్, టోటల్ సెటప్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. అది 3 lakhs rupees కి. సో మిగిలిన 2 lakhs కి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు స్టాక్ లో? స్టాక్ డిపాజిట్ అండి మొత్తం. అంటే ఇప్పుడు మా దగ్గర 60+ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే నవారా రైస్, బ్రౌన్ రైస్, ఇంకా మిల్లెట్స్ వచ్చేసి రాగులు, సజ్జలు, నువ్వులు, ఇంకా మా దగ్గర అరికల పాస్తా, సజ్జలు పాస్తా, మొత్తం ఇలా పాస్తాలు కానీ, నూడిల్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందండి. హనీ అండి? హనీ, ప్యూర్ హనీ, బ్రౌన్ షుగర్, పింక్ సాల్ట్, డాంకీ మిల్క్. సో కంప్లీట్గా మనకి నేచర్ ఇమ్యూనికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనకి ప్రియాంక గారు చూపిస్తారు. సో ఒకసారి చూపిస్తారు. మా దగ్గర ఆర్గానిక్ సోప్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పాం కదా, ఇదేనండి సోప్. ఇలా వస్తుంది, ఇది అరటి బెరటితో ప్యాకింగ్ చేస్తారనమాట. చాలా అట్రాక్షన్ గా ఉందండి ఇది. మామూలుగా ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరైతే ఎక్కడైనా చూసారో నాకైతే తెలియదు, కానీ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా అట్రాక్షన్ గా ఉంది. ఆర్గానిక్ సోప్ అనడానికి నిదర్శనం ఇదే చూడండి, ప్రతిదీ కూడా చూడండి. సోప్ బాక్స్ ప్యాకింగ్ అనేది ఎలా ఉందో చూడండి. ఈ ప్యాకింగ్ కూడా మామూలుగా పొల్యూషన్ అవ్వకుండా దీనికి ప్యాకింగ్ కూడా యూజ్ చేస్తున్నారు. ప్యూర్ గా అరటి బెరడుతో తయారు చేసినటువంటిది. సోప్స్ కూడా ఆర్గానిక్ గా తయారు. ఇదేం సోప్ అండి? సో ఇది గ్రీన్ గ్రామ్ తో తయారు చేస్తారండి. ఓకే, అంటే గ్రీన్ గ్రామ్ అంటే పచ్చ పెసలు ఉంటాయి కదా సార్, పొట్టు తీయకుండా. సో అలాంటి వాటితో మేము దీన్ని తయారు చేస్తాం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది వచ్చేసి ప్యూర్ హనీ అడవి నుంచి. ఓకే, బాటిల్ చాలా చాలా అట్రాక్షన్ గా ఉంది చూడండి. ఫస్ట్ టైం నేను ఇలాగా హనీని బాటిల్ లో చూస్తున్నాను. మామూలుగా చిన్న చిన్న 50 grams 100 grams చూస్తుంటాం, కానీ ఎంత అట్రాక్షన్ గా ఉందో చూడండి. ఇలాగా మీకు నేచురల్ గా ఉన్నటువంటి తేనె, అడవిలో పిక్ చేసినటువంటి తేనె అనమాట. సో ఫస్ట్ టైం అండి ఇది చూడండి. వుడ్ తో తయారైనటువంటి బ్రషెస్ అనమాట. చిన్న పిల్లలు కూడా దీన్ని యూజ్ చేయడానికి అట్రాక్షన్ గా ఉన్నటువంటి కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి కూడా బ్లూ కలర్ అనమాట, ఇది వచ్చేసి వయలెట్, అలాగే వైట్ కలర్. ఇది టోటల్ గా పొల్యూషన్ లేకుండా వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్లాస్టిక్, నో ప్లాస్టిక్ అనే ఐటమ్తో మీకు వుడ్ తో తయారైనటువంటి బ్రషెస్ అనమాట. అలాగే దీనికి సంబంధించి చూడండి, పిల్లలు ఇంట్రెస్ట్ గా బ్రష్ చేయడానికి ప్యాకింగ్ కూడా ఇక్కడ ఒక మిక్కీ మౌస్ బొమ్మ ఫర్ కిడ్స్ అని ఇచ్చింది చూడండి. చాలా అట్రాక్షన్ గా ఇటువంటి ప్యాకింగ్ లో మీకు ఇటువంటి బ్రషెస్ అనేది దొరుకుతాయి. చూడండి, కోకోనట్ తో తయారైనటువంటి స్క్రబ్బర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మన దగ్గర మిరియాలు ఒక చూపి. సో ఇది వచ్చేసి పెప్పర్ అండి. ఇంకా ఇది వచ్చేసి బ్లాక్ రైస్. ఇది బ్లాక్ రైస్. సో ఇది వచ్చేసి సజ్జల పాస్తా అనమాట. నేచర్ ఇమ్యూన్ బ్రాండ్ తో తయారైనటువంటి, సజ్జలతో తయారైనటువంటి పాస్తా.
హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ అండి, అన్ని కూడా ఆర్గానిక్ గా తయారైనటువంటి ఐటమ్స్. సజ్జల నూడిల్స్, ఇది వచ్చేసి సజ్జల నూడిల్స్ అన్నమాట. చూడండి ప్యాకింగ్ కూడా అట్రాక్షన్ గా ఉన్నటువంటి కవర్, ఎక్కడా కూడా మీకు ఎయిర్ అనేది లోపలికి వెళ్లే అవకాశం లేదు. దీని యొక్క షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటది అన్నమాట. పచ్చకారం, ఇంకా మసాలా కారం, ఇది వచ్చేసి పచ్చకారం. సో ఇది ఐకల్ అండి, క్రిస్టల్ సాల్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి రెడ్ రైస్, అన్ని అన్ని 1 కేజీ ప్యాకెట్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. సో యాలకులు అండి, ఇది వచ్చేసి ఊడసింగియా. మన దగ్గర పికిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, వెజ్ పికిల్స్ కానీ ఇంకా చికెన్ పికిల్స్ కానీ, చికెన్ కానీ అన్ని నాన్ వెజ్ పికిల్స్ కానీ. ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టు మోడర్న్ ప్లేస్ అంటే ఏంటండి, ఎందుకు దీనికి ఇది యాడ్ చేశారు మీరు? ఇప్పుడు మన పూర్వీకులు మొత్తం ఆర్గానిక్ గానే తింటారు, ఆర్గానిక్ గా. సో వాళ్ళ హెల్త్ ను పోల్చుకుంటే మన హెల్త్ చాలా డౌన్ లో ఉంటుంది. సో అదే థాట్ తో మేము ఇది కంపెనీని స్టార్ట్ చేశారు ఈ స్లోగన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ఎవరైనా గానీ నేచర్ ఇమ్యూన్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి అడ్రస్, మీకు లొకేషన్ మ్యాప్ కూడా నేను అటాచ్ చేస్తాను. డైరెక్ట్గా ఫస్ట్ మీరు కంపెనీని విజిట్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి అవుట్లెట్ని చూడండి. సో ఏ విధంగా ఎంత అట్రాక్షన్గా సెటప్ చేస్తున్నారో, అంటే అవుట్సైడ్ లుక్కే కాకుండా ఇన్సైడ్ కూడా చాలా అట్రాక్షన్గా, సైన్ బోర్డ్స్ అయితే ఏంటి, ఇంటీరియర్ డెకరేషన్ అయితే ఏంటి, లాలీపాప్ బోర్డ్ అయితే ఏంటి, ఒక స్పెషల్ కేర్ తీసుకొని కంపెనీ వాళ్ళు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ప్రియాంక గారు చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా మీరు ఫస్ట్ అమౌంట్ అయితే డిపాజిట్ చేయద్దండి, ఫస్ట్ రండి, వచ్చి మా యొక్క అవుట్లెట్ని విజిట్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ విధంగా ఎంతమంది చెప్తారు చెప్పండి, మీరు ఫస్ట్ అమౌంట్ డిపాజిట్ చేసేసేయండి, ఫ్రాంచైజీ తీసేసుకోండి, స్టాక్ అంతా మేము పంపించేస్తామని అంటున్నారు. కానీ కంపెనీ వాళ్ళు అనట్లేదు, ఫస్ట్ విజిట్ చేయండి, చూసిన తర్వాతే తీసుకోండి అని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ గురించి పూర్తి అవగాహన మీకు రావాలి. సో మీరు డైరెక్ట్గా కనుక ఇక్కడ విజిట్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీమ్ అనేది రెడీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇంకా మీరు ఒక్కటే ఆలోచించండి, కాల్ చేయడమా, విజిట్ చేయడమా, ఫ్రాంచైజీ తీసుకోవడమా, ఇంకా లేట్ అనేది చేయొద్దు. ఎందుకంటే ఇది ఆర్గానిక్కి సంబంధించినటువంటి ఐటమ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే హెల్త్ కనుక బాగలేకపోతే మన సంపాదించిన సంపాదన మొత్తం కూడా మెడికల్ ట్రీట్మెంట్స్కి పెట్టాల్సిందే. సో ఫస్టే ఇనిషియల్గా మనం హెల్తీ ఫుడ్ని కనుక శరీరంలోకి పంపిస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి వ్యాధులు రాకుండా ఉంటాయి. సో అటువంటి థాట్స్తోనే కింద చెప్పారు కదా, దీనికి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా పూర్వీకులు అప్పట్లో షుగరు కానీ బీపీలు కానీ ఉండేది లేదు. ఇప్పుడు ఎందుకు అన్ని కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం తీసుకునే ఫుడ్లో ఫాల్ట్ ఉండడం వల్ల. అటువంటి ఫుడ్లో ఆర్గానిక్గా తయారైనటువంటి ఐటమ్స్నే మీకు నేచర్ ఇమ్యూన్ కంపెనీ వాళ్ళు అన్ని ఐటమ్స్ని ఫ్రాంచైజీ ఆపర్చునిటీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ప్రతి ఒక్కరూ బిజినెస్ తీసుకుంటారు బాగానే ఉంది, కానీ మార్జిన్స్ ఎలా ఉంటాయి ఈ బిజినెస్లో, తీసుకున్న ఫ్రాంచైజీ తీసుకున్నారు వాళ్ళకి మార్జిన్స్ అనేది ఎలా ఉంటాయి? 25-30% మార్జిన్ ఉంటుందండి, అంటే ఏ ఐటమ్ తీసుకున్నా కానీ, ఏ ఐటమ్ తీసుకున్నా కానీ. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శేషి, జై హింద్.
ಸೊ ಈ ತರ ಬಂದ್ಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಟ್ಟೆ ಇಡಬೇಕು. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బిజినెస్ లాంచ్ చేయబోతున్నాం. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని 2024లో లాంచ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బిజినెస్లో కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటున్నారు. ఈ బిజినెస్లో ఉండేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇయర్ మొత్తం కూడా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా, లోకల్ మార్కెట్లో మనకి ఏ ప్రైస్లో అవైలబిలిటీలో ఉంది, క్వాంటిటీ క్వాలిటీ పరంగా ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకొనే ఏ బిజినెస్ అయినా కానీ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో మనం ఇవాళ లాంచ్ చేయబడుతున్నటువంటి ఈ ఐటమ్స్కి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది మార్కెట్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతిరోజు ఖచ్చితంగా వీటిని యూజ్ చేయాల్సిందే, మంత్లీ ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిందే. ఈ ఐటమ్స్ లేని ఇల్లు ఏది ఉండదు. సో హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ యూజ్ చేయాల్సిందే. సో ఆ బిజినెస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఐటమ్స్ ఎలా ఉంటాయి, సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా, మార్జిన్స్ ఎలా ఉంటాయి, లైసెన్స్ కావాలా, ఎలా పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా మీరు దయచేసి స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే కాన్సెప్ట్ మిస్ అవుద్ది, మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది, కాల్స్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా వీడియోని టోటల్గా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం. ఏంటి ఈ నేమ్ కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? స్పైసెస్, మన చిన్న చిన్న కిరాణా షాప్స్, మన ఏరియాలో చిన్న చిన్న కిరాణా షాప్స్లో దొరికేటటువంటి ఐటమ్స్ అంటే ఇలైచి, మొగ్గ, చెక్క, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలా సుమారుగా ఒక 43 ఐటమ్స్ మనకి షీట్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ షీట్స్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి, అది వచ్చేసి 5 రూపీస్ అండ్ 10 రూపీస్. ఈ 5 రూపీస్లో వచ్చేసి మీకు ఖచ్చితంగా 12 శాచెట్స్ ఉంటాయి, అంటే 5 × 12 ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్. అలాగే 10 రూపీస్లో మీకు 10 శాచెట్స్ కానీ 12 శాచెట్స్ కానీ ప్రొవైడ్ చేయగలం. సో 10 అంటే ఎంఆర్పి ఎంత? 100 రూపీస్.
ట్వెల్వ్ అంటే 120 రూపీస్, అంటే ఒక షీట్కి 5 రూపీస్లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి 10 or 12 శాచెట్స్ ఉంటాయి. అది మీకు మీ లొకేషన్లో బేస్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరు అడిగేది సార్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి. సో ఐటమ్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒక 43 ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్లో ముఖ్యంగా మీరు ఏ ఐటెం కావాలన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ ఐటమ్స్నే మీకు పంపించడం జరుగుతుంది. అంటే సార్ మా లొకేషన్లో బాదం ఎక్కువగా పోద్ది, జీడిపప్పు ఎక్కువగా పోతుంది, ఇలైచి, లవంగ, గసగసాలు, మసాలా ఇలాగా ఎక్కువగా పోతాయి అని అంటే కనుక అవే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సరే ఏదేమైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఒక్క బాక్స్ పర్చేస్ చేసుకొని అయినా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఒక్క బాక్స్కి ఎన్ని షీట్స్ ఉంటాయి అని అడుగుతారు మీరు. సో ఒక బాక్స్కి 200 షీట్స్ ఉంటాయి. అది 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, అంటే మినిమం ఒక బాక్స్లో 200 షీట్స్ ఉంటాయి. ప్రతి షీట్ మీద మీకు మార్జిన్ వచ్చేసి 30% నుంచి 40% వరకు ఉంటుంది. సో మీరు ఒక లొకేషన్కి మొత్తం, అంటే ఒక డిస్ట్రిక్ట్కి మొత్తం కూడా నేను తీసుకుంటాను, డిస్ట్రిబ్యూటర్ని అవుతాను అంటే కూడా తీసుకోవచ్చు. సూపర్ స్టాకిస్ట్గా కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం, లేదా డీలర్గా అవ్వాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాం. రీటైల్ షాప్స్ వాళ్ళకి కూడా కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాం. కానీ మీరు మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ, సూపర్ స్టాకిస్ట్ లేదా వాళ్ళ దగ్గర మాత్రమే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఎక్కడికైనా కానీ మేము ట్రాన్స్పోర్ట్లో పంపించడం జరుగుతుంది. అది విఆర్ఎల్ కానీ లేదా ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్ కనుక అవైలబిలిటీలో ఉంటే వాటిల్లో పంపిస్తాం. సో మీరు ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఇది మంచి సీజన్. ఎందుకంటే రాబోయేటివన్నీ కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలా అని మిగిలిన టైంలో బిజినెస్ ఉండదని కాదు, మిగిలిన టైంలో కూడా 100% మనం ఇంట్లో రసం తయారు చేయాలంటే ఈ ఐటమ్స్ ఉండాలి, పప్పు చేయాలన్నా ఈ ఐటమ్స్ ఉండాలి. ప్రతి ఐటమ్ ఏదర్ ఫెస్టివల్ సీజన్లో పాయసం చేయాలన్నా కిస్మిస్, బాదం, ఇలాచి కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో ఈ ఐటమ్ ఒకరోజు తీసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ లోపల మళ్ళీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే 5 రూపీస్ 10 రూపీస్ శాచెట్స్ అనేది ఎక్కువ రోజులు రావు కాబట్టి మనకి రిపీటెడ్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరు ఎవరైనా కానీ ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్ని కానీ డైరెక్ట్గా విజిట్ చేయవచ్చు. సో ముఖ్యంగా చాలామందికి వచ్చేటటువంటి డౌట్స్ ఎన్ని రోజుల్లో పంపుతారు. సో మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసేదాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్గా ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చి ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ మీది ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ఇస్తారో ఫస్ట్ వాళ్ళతో పంపించడం జరుగుతుంది. సో మీరు అమౌంట్ వేసిన తర్వాత ఏ డేట్లో పంపగలము అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం జరుగుతుంది. 1 డే అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ అనేది ప్యాకింగ్ చేయడం కాబట్టి. సో ప్రతి ఒక్కరికి కానీ సరైన టైంలో అందించాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాలామంది చాలా కాల్స్ ఆల్రెడీ చేయడం జరిగింది, వాళ్ళందరికీ కూడా రిమైండర్గా ఈ వీడియో చేస్తున్నాను కూడా. మీకు వితౌట్ బ్రాండ్తో వైట్ షీట్స్ మీద సేల్ చేస్తుంటారు, కానీ మనం ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. బ్రాండ్కి అన్బ్రాండెడ్కి తేడా మీకు తెలుసు అనుకుంటాను. మన యొక్క బ్రాండ్ ఓంకార్, అలాగే మీకు ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్, అంటే ఫుడ్ లైసెన్స్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎఫ్ఓఎస్ సిఓఎస్ అని చెప్పి అంటారు. సో ఆ లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటాము. మిషన్ కటింగ్ ఉంటుంది, నార్మల్ కటింగ్ ఉంటుంది. మిషన్లో ఏవైతే కటింగ్ అవుతాయో ఆ కటింగ్తో పాటు నార్మల్గా ఉండే ఐటమ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మార్కెట్లో ఇది బ్రాండ్ అని చెప్పి చూపిస్తూ మీరు సేల్ చేస్తే ఎక్సలెంట్గా సేల్ అవుతాయి. ప్లస్ రెగ్యులర్గా మీకు సప్లై చేసేవాళ్ళు కావాలి. మీరు ఎంత ఆర్డర్ అయినా పెట్టండి, విత్ ఇన్ 7 డేస్ లోపల మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ నెంబర్ని బేస్ చేసుకొని ఇది ఒక్కసారి గమనించండి. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రమే మా కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆ టైంలో కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ వాట్సాప్లో స్పైసెస్ అని చెప్పి మీరు ఒక మెసేజ్ చేస్తే చాలు, టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ని రన్ చేస్తుంటే పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా రన్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్. మనకి ఎక్కువగా మార్కెటింగ్ అవసరం లేదు, ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క బ్రాండ్ చూపిస్తే చాలు,
మన బ్రాండ్ వచ్చేసి ఓం కార్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.